హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ విస్మై ఫుడ్ సీక్రెట్ స్పైస్ పౌడర్. దీన్నే కూరకారం అంటారు. ఈ కారం రెసిపీ మీకు ఎక్కడ కనిపించనే కనిపించదు ఈ కొలతలతో, ఎందుకంటే తరతరాలుగా వస్తున్నటువంటి మా సొంత కారం పొడి ఇది. మా అమ్మమ్మ వాళ్ళకి హోటల్ ఉండేది, ఆ హోటల్లో ప్రత్యేకించి ఫ్రైస్ కి వాడేవారు. ఇది వేసినప్పుడు హోటల్ అంతా ఘుమఘుమలాడిపోతూ ఉండేది, అంత బాగుండేది. కస్టమర్స్ అందరు ప్రత్యేకించి అడిగేవారు కూడా. ఇది చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఆ రెసిపీనే నేను మీకు షేర్ చేస్తున్నాను. ఇది మీరు ఏ ఫ్రైస్ లో అయినా ఆఖరణ కాస్త వేస్తే చాలు, యూఆర్ డన్. బెస్ట్ ఫ్రై మీకు రెడీ అయిపోతుంది. లెట్స్ స్టార్ట్. ముందుగా మూకుళ్ళో 1/4 కప్ ధనియాలు వేసి కేవలం లో ఫ్లేమ్ మీదే కలుపుతూ వేపుకోండి. ఏ వంటలో అయినా మీరు వేపే తీరులోనే రుచి పెరుగుతుందని గమనించాలి. ఇది గ్రాముల్లో అయితే 50 గ్రాములు. ధనియాలు సగం పైన వేగాక అప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి, గ్రాముల్లో 15 గ్రాములు. ఆ తర్వాత ఆవాలు 1 టేబుల్ స్పూన్, అంటే 15 గ్రాములు వేసి వేపుకోండి, లో ఫ్లేమ్ మీద మాత్రమే. ఆవాలు జీలకర్ర రంగు మారి మంచి సువాసన వస్తూ ఉంటాయి. అప్పుడు 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోండి, అంటే సుమారుగా 20 గ్రాములు. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసి లో ఫ్లేమ్ మీద వేపుకోండి. ఇవి వేగి మంచి సువాసన రావాలి, అప్పుడే రుచి. హై ఫ్లేమ్ మీద వేపితే మంచి రుచి రాదని మాత్రం గమనించాలి. మీరు కొన్ని రెసిపీస్ గ్రాముల్లో చెప్తారేంటండి అని కమెంట్ చేస్తున్నారు చాలా మంది. గ్రాముల్లో కొలతలు ఎట్టి పరిస్థితుల్లోనూ పొరపాటు జరగనే జరగదు. బేకింగ్ లో అయితే నీళ్ళని, అంటే ఎమ్ఎల్లో కొలవాల్సిన దగ్గర కూడా గ్రాముల్లోనే కొలుస్తారు, ఎందుకంటే యాక్యురసీ కోసం. పప్పులు మంచి సువాసన వచ్చాక స్టవ్ ఆపేసి నిమ్మకాయంత చింతపండు వేసి అలా వదిలేయండి, ఆ వేడికి మగ్గిపోతుంది. త్వరలో నేను మీకు విస్మై ఫుడ్ సబ్స్క్రైబర్స్ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తూ ఓ వీడియో పోస్ట్ చేస్తాను. ఎందుకు అందరికీ చాలా బాగా వచ్చిందని కమెంట్ చేసిన రెసిపీ మాకెందుకు రావట్లేదు అనే దానికి కూడా కారణం చెప్తాను వివరంగా. ఓకే, ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు 1 టీ స్పూన్ నూనె వేసి తొడిమలు తీసేసినటువంటి 125 గ్రాముల హై క్వాలిటీ ఎండుమిరపకాయలను వేసి లో ఫ్లేమ్ మీద రోస్ట్ చేయండి. 125 గ్రాములు అనే కొలత హై క్వాలిటీ కాయలకి మాత్రమే. క్వాలిటీ తక్కువ ఉంటే మిరపకాయల్ని పెంచుకోవాల్సి వస్తుంది. మిరపకాయలు బాగా వేగితే చతికిలబడ్డ కాయ ఇలా పొంగుతుంది, అప్పుడు స్టవ్ ఆపేసి చల్లార్చండి. కలుపుతూ వేపితేనే ఈవెన్గా ఒకే తీరుగా కాయలు వేగుతాయి, అప్పుడే పర్ఫెక్ట్ రంగు వస్తుంది కారం. మిరపకాయల్ని మెత్తని పొడిగా చేసుకోండి. ఇప్పుడు చల్లారినటువంటి పప్పులు వేసి ఇందులోనే 20 రెబ్బల వెల్లుల్లి, 2 టీ స్పూన్ల సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోండి. వెల్లుల్లి తినని వారు స్కిప్ చేసేయచ్చు. కారంలో ఉప్పు వేయడం వల్ల త్వరగా కారం రంగు మారదు. ఈ వేసిన ఉప్పు ఇడ్లీ అట్టుల్లోకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. కూరల్లో అయితే మాత్రం కాస్త అవసరం పడుతుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ హై క్వాలిటీ పసుపు వేసుకోండి, ఇది 10 గ్రాములు. ఈ కారం మీరు అచ్చంగా కూరలకు వాడేట్లయితే మాత్రమే వేసుకోండి. ఇడ్లీ అట్లలోకి అయితే మాత్రం పసుపు అవసరం పడదు. ఈ కారాన్ని మీరు ఎయిర్ టైట్ డబ్బాలో పెడితే కనీసం 6-7 నెలల పాటు రంగు మారకుండా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ కారాన్ని ఎలా వాడాలంటే, సపోజ్ మీరు బంగాళదుంప ఫ్రై చేస్తున్నారనుకోండి, బంగాళదుంప ముక్కల్లో కాస్త పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి ఎర్రగా వేపండి. దింపే ముందు తగినంత ఈ పొడి వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. అంతే, యూఆర్ డన్. పర్ఫెక్ట్గా వస్తుంది బంగాళదుంప వేపుడు. ఇంకా ఈ కారంతో మీరు చికెన్ వేపుడు కూడా చేసుకోవచ్చు. ఈ కారాన్ని మీరు ఎలా వాడతారు అన్నది మీ క్రియేటివిటీ మీద ఆధారపడి ఉంది. నచ్చిందా మా సీక్రెట్ రెసిపీ? మరైతే మీరు ట్రై చేసి మీరెలా వాడారో, మీకు ఎలా నచ్చిందో ఖచ్చితంగా ఆ విషయాన్ని కమెంట్ చేసి చెప్పండి. బై ది వే, విస్మైఫుడ్ .com వెబ్సైట్ విజిట్ చేయడం అస్సలు మర్చిపోకండి.